అనకాపల్లి శ్రీ హరిహర సరుతుడు అయ్యప్ప స్వామికి ఇష్టమైన దినం బుధవారం కావడంతో శ్రీ స్వామివారికి తెల్లవారి 4 గంటల నుంచి పంచామృత అభిషేకాలు గురుస్వామి మద్దాల నారాయణరావు బొడ్డేడ అప్పారావు సారథ్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ లోకల్ టీవీతో గురుస్వామి నారాయణరావు ఆలయ వ్యవస్థాపకులు బొడ్డేడ అప్పారావు మాట్లాడుతూ ప్రతి ఏటలాగానే మాలాధరణ భక్తులచే దీక్షకాలమందు నిత్య పూజలు ప్రతి బుధవారం పంచామృత అభిషేకాలు సాయంత్రం స్వామివారి ఉయ్యాల సేవ కార్యక్రమాలు జరుగుతాయని అన్నారు. ఈ సంవత్సరం శ్రీ స్వామివారికి భక్తుల విరాళాలతో 100 తులాల బంగారం ఆభరణాలతో స్వామివారికి అలంకరణ జరుగుతుందని తెలిపారు. భక్తుల విరాళాలతో మాలాధరణ భక్తులకు మధ్యాహ్నం సుమారు 1000 మంది భక్తులకు ఉచిత నిత్య అన్నదాన సమారాధన కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. కార్తీక మాసం మొదటి బుధవారం కావడంతో స్వామి భక్తుల పాటలతో శరణు ఘోషతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసింది. శ్రీ అనకాపల్లి గౌరీ పంచాయతీ దేవాలయంలో వెలిసిన శ్రీ హరిహరపుత్రుడు అయ్యప్ప స్వామి ప్రతిష్ట చేసి 35 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈరోజు విశేషంగా అభిషేకాలు మాలధారణలో దీక్షా సమయంలో పరిపూజ కార్యక్రమాలు పంచాయతీ దేవాలయంలో జరగడం జరుగుతుంది. ఇక్కడ విశేషమైన ఈ హరిహరపుత్రుడు అయ్యప్ప స్వామికి ఉత్తరాంధ్రలోనే లేని విధంగా ఈ సంవత్సరం మొత్తం టోటల్ బంగారు భావం చేయదలుచుకున్నాం. స్వామివారికి మొత్తం 90 తులాలతో బంగార ఆభరణాలు తయారు చేయించి అలంకరణ చేయడం జరుగుతుంది. విశేషమైన ఈ హరిహరపుత్రుడు అయ్యప్ప స్వామి ప్రతిష్టాపకులు వ్యవస్థాపకులు పెద్దలు గౌరీ పంచాయతీ దేవస్థానం వ్యవస్థాపకులు పెద్దలు వీళ్ళందరూ కూడా విచిత్రమైన విశేషమైన ఆదరభావనలతో స్వాములందరినీ ఆదరించడం జరుగుతుంది. మహా అన్నదాన కార్యక్రమం గతంలో పీరా గోవిందకృష్ణ గారు 4 సంవత్సరాలు చేయడం జరిగింది. ఆ స్ఫూర్తితోటే ఈ సంవత్సరం కూడా స్వాములందరూ కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. సుమారు 550 మంది భక్తులు ఉన్న ఈ దేవాలయంలో నిత్యం 2 పూటల అష్టోత్తర శతనామాలు గోత్రనామాలతో పూజలు అభిషేకాలు విశేష పూజలు మండపం పూజలు అమ్మ పూజలు జరగడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఇచ్చేసి ఈ గోత్ర కార్యక్రమాన్ని అందరికీ కూడా సహాయ సహకారాలు అందించిన భక్తులకి స్వాములందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అయ్యప్ప దేవాలయం కమిటీ శ్రీ శ్రీ గౌరీ పంచాయతీ దేవాలయం అయ్యప్ప దేవాలయం కమిటీ ప్రతిష్టాపకులు వ్యవస్థాపకులు పెద్దలు గౌరీ పంచాయతీ దేవస్థానం వ్యవస్థాపకులు పెద్దలు వీళ్ళందరూ కూడా విచిత్రమైన విశేషమైన ఆదరభావనలతో స్వాములందరినీ ఆదరించడం జరుగుతుంది. మహా అన్నదాన అయ్యప్ప గౌరీ పంచాయతీ దేవస్థానంలో కలిసి ఉన్నటువంటి శ్రీ అయ్యప్ప స్వామివారి దేవస్థానంలో 1987 ఈ యొక్క స్వామిని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మరి గౌరీ పంచాయతీ దేవస్థాన పాలకవర్గం వారి ఆమోదంతో భక్తుల తాలూకా
ఇక్కడ ఉంటే ఈ ప్రాంతమంతా కూడా అయ్యప్ప భక్తితోటి మారుమ్రోగాలనేటువంటి ఆశతోటి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఆ పరిస్థితుల్ని నాటి నుంచి నేటి వరకు కూడా చాలా ఎక్కువ ప్రతి సంవత్సరం ఒక 500 మందికి తక్కువ లేకుండా స్వాములు ఇక్కడ దీక్షలు చేస్తూ ఉన్నారు అలాగే మాలధారణ చేసుకొని ఇతర చోట్ల ఆశ్రమాలు కూడా పెట్టుకొని చాలా మంది ఇక్కడ నుంచి చేయడం జరుగుతూ ఉన్నది ఈ రకంగా జరిగితే ఇక్కడ కార్యక్రమాలు ఏం నిర్వర్తనం చేస్తున్నామంటే భక్తుల సహకారంతో ఇక్కడ స్వామివారికి కావాల్సినటువంటి ఆభరణాలు అభివృద్ధి మండపాలని అన్నిటినీ కూడా స్వామివారికి ఇక్కడ సమకూర్చడం భక్తుల ద్వారానే చేయడం జరిగింది అలాగే మకర జ్యోతి కార్యక్రమాన్ని కూడా ఇక్కడ వైభవంగా జరిపించడం జరుగుతుంది అక్కడ మకర జ్యోతి కార్యక్రమం అయ్యప్పటికీ ఏ విధంగా అయితే సబ్రహ్మణ్యంలో జరుగుతుందో దానికి ధీటుగా ఇక్కడ స్వామి అదే రోజున ఇక్కడ కూడా కార్యక్రమం నిర్వహణ చేస్తూ ఉన్నాం అదే విధంగా ఇక్కడ షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠిని కూడా ఇక్కడ కార్యక్రమం చేస్తూ ఇప్పుడు 500 మంది స్వాములు భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఆ యొక్క షష్ఠి కార్యక్రమంలో వివాహ కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా చక్కగా కార్యక్రమం నిర్వహణ చేస్తున్నారు ఆ రోజున సుమారు ఒక 5000 మందికి స్వామివారి తాలూకా ప్రసాద వితరణ కూడా జరుగుతూ ఉంది అలాగనే స్వామివారి తాలూకా మకర జ్యోతి రోజున కూడా భక్తులందరికీ కూడా మరి సాయంత్రం మకర జ్యోతి కార్యక్రమాన్ని మంచి అందుబాటులో ఉన్న స్వాములందరికీ చేసి ఇక్కడ వైభవమైనటువంటి విద్యుత్ అలంకరణ నిత్యదానం ఇవన్నీ కూడా నిర్వహణ జరుగుతున్నాయి అలాగే మలేషియా నుంచి అలాగే అండమాన్ నుంచి ఇతర చోట్ల నుంచి కూడా స్వామిని ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండి దీక్షలు చేసుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఇక్కడి నుంచే స్వామివారికి సైకిల్ యాత్ర కూడా సబరిమలకి వెళ్ళినటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి ఏ విధంగానే చెప్పినా అనకాపల్లిలో ఉన్నటువంటి శ్రీ అయ్యప్ప దేవస్థానంలో ఉన్నటువంటి గురుస్వాములు మరి లోకప్పర స్వామి ఈశ్వరరావు స్వామి ఈనేడు నారాయణరావు స్వామి ఆధ్వర్యంలో గాన మంచి మంచి పాటలన్నీ కూడా పాడి భక్తులను అలరింపజేసి స్వామివారిని ఇక్కడే ఉన్నారు అని అనిపించేటట్టుగా వారు చేయడం వల్ల ఈ నోడు ఇక్కడ భక్తులు తాలూకు సందోహంగా ఉండడానికి కారణమని నేను మనవి చేస్తా ఉన్నాం ఇటువంటి కార్యక్రమాలు అయ్యప్ప స్వామివారి ఆశయంతో అందరికీ ఆశీస్సులు ఇచ్చి స్వామివారి ఇంకా మరింత ప్రవృత్తి జరగాలనేసి ఆశిస్తూ స్వామియే